హలో అండి ఈ వీడియోలో ప్లీజ్ డోంట్ స్పాయిల్ మీ నెక్స్ట్ పార్ట్ చూద్దాం ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన యాని ఇంకా క్విన్యూ కలిసి ఏం చేస్తారంటే కావాలని చెప్పేసి తన ఫ్రెండ్ డింగ్ని ఇంకా క్యూని ఇద్దరిని ఒక ప్లేస్కి రమ్మని చెప్తారనమాట సో యాన్ని పిలిచినట్టే వాళ్ళిద్దరిని పిలుస్తుంది వాళ్ళిద్దరూ ఆ ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు యానీ కోసం దూరం నుండి మన యానీకి విని వాళ్ళిద్దరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళిద్దరికి ఒక ఛాన్స్ ఇవ్వడానికి ఇద్దరు లవ్ చేసుకోవడానికి అలాగే కలవడానికి తన ఫ్రెండ్ డింక్ ఒక ఛాన్స్ ఇద్దామని ఇద్దరు కలిసి ఇలా ప్లాన్ చేస్తారు సో తను వెంటనే యాన్ని కాల్ చేస్తుంది మేమిద్దరం ఇక్కడికి వచ్చాము నువ్వేం రాలేదని చెప్పేసి యాన్ని నాకు లేట్ అవుతుంది మీ ఇద్దరు కాసేపు టైం స్పెండ్ చేయండి అన్నట్టు చెప్తుంది ఇక డింక్ అర్థమయ్యి వెంటనే క్యూని నక్కడి నుండి తీసుకువెళ్తుంది యాని చిన్నగా వస్తుందంట మనం ఏదన్నా షాపింగ్ చేద్దామని చెప్పేసి అక్కడ నుండి తీసుకువెళ్ళిపోతుంది ఇంకో పక్క మన క్విన్యూ ఉన్నాడు కదా ఆ రోజు యాని తను ఈ వర్ల్డ్కి వచ్చేసి ఫస్ట్ మంత్ యానివర్సరీ అయింది కాబట్టి సో క్విన్యూ కూడా యానీకి ఒక సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తాడు తను ఏం చేస్తాడంటే ఎగ్జిబిషన్కి తీసుకువెళ్తాడు అనమాట యాని అక్కడ ఇద్దరు కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ రోజు నైట్ అంతా నెక్స్ట్ డే మార్నింగ్ మన యాని నిద్రలు వచ్చేసరికి తన ఫేస్ మీద ఫోర్ హెడ్ మీద ఒక పింపుల్ ఉంటుంది యాన్య ఇక ఏమైందా అని చెప్పి వెంటనే దాని మీద పింపుల్ ప్యాచ్ చేస్తుంది రిక్వెస్ట్ చేసే అప్పుడు క్విన్యో అబ్జర్వ్ చేసి ఏంటి నీకు పింపుల్ వచ్చిందా సో ఆ పింపుల్ మీద వేసిన ప్యాచ్ ఉంది కదా లవ్ సింబల్ అది చాలా బాగుంది అని చెప్పేసి క్విన్యో మాట్లాడుతూ ఉంటాడు తను మాట్లాడే అప్పుడే సడన్గా యాన్యకి ఇంకో పింపుల్ వస్తుంది ఏం అర్థం కాదనమాట వెంటనే ఇక పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళి అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది ఫేషియల్ మాస్క్ వేసుకొని పోతాయిలే పింపుల్స్ అని చెప్పేసి అన్నీ ట్రై చేస్తూ ఉంటుంది తనకు అసలుకు అర్థం కాదనమాట ఎందుకు పింపుల్స్ వస్తున్నాయో ఇంకా ఏవో ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది అనమాట కూడా దానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు సో యానియ తన రూమ్కి వెళ్ళి బాగా ఆలోచిస్తుంది దీనికి క్విన్యోకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పి బుక్ ఆఫీసర్ ఇలా చెప్పాడు కిన్యూ కనుక నాకు క్లోజ్ అయ్యి ఈ ఉంటే దానికి నేను బాగా ఎఫెక్ట్ అవుతానని చెప్పేసి దాని పరిణామమేనా ఇది అని చెప్పి యాన్ని థింక్ చేస్తుంది వెంటనే బుక్ ఆఫీసర్ని పిలుస్తుంది అందుకే నన్ను అడిగితే బుక్ ఆఫీసర్ అవునని చెప్తాడు మీ ఇద్దరు క్లోజ్ అయితే దాని పరిణామం ఇలానే ఉంటుంది అన్నట్టు బుక్ ఆఫీసర్ చెప్తాడు యాన్ని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది అనమాట సో అది టెస్ట్ చేసుకోవడానికి నిజమే కాదా అని చెప్పేసి క్విన్య దగ్గరికి వెళ్ళి ఒకసారి నువ్వు నాతో స్వీట్గా మాట్లాడు అని చెప్పేసి క్విన్యా అడుగుతుంది కిన్యూ చాలా లవ్లీగా మాట్లాడుతూ ఉంటే యానయకి ఇంకో పింపుల్ వస్తుంది ఇక తను కన్ఫర్మ్ చేసుకుంటుంది రూమ్ లోపలికి వెళ్ళి కోపంగా కూర్చొని ఉంటుంది కిన్యో పద్దాకా వచ్చి అది తీసుకో ఇది తీసుకో బాగుంటుందని చెప్తూ ఉంటాడు యానయ కిన్యో మీద అర్చేస్తుంది అనమాట నా దగ్గరికి రాకు నువ్వు అసలు దూరంగా ఉండని చెప్పేసి కిన్యోకి ఏమీ అర్థం కాదు ఎందుకు అలా అంటున్నావు అని చెప్పేసి నేను నీతో మాట్లాడదలుచుకోలేదు వెళ్ళిపో అని చెప్పేసి రూమ్ నుండి బయటకు తోసేస్తుందనమాట నెక్స్ట్ డే మార్నింగ్ మన క్విన్యో యాని కోసం బ్రేక్ఫాస్ట్ చేసి టేబుల్ మీద పెడతాడు అది తింటూ మళ్ళీ మన యానియ్ క్విన్యో గురించి తింక్ చేస్తూ ఉంటుంది సడన్గా తనకి వాయిస్ కూడా పోతుందనమాట మాట్లాడలేకపోతుంది తనకి ఇంకేం అర్థం కాదు సో తను ఏం చేసిందంటే ఒక లెటర్ రాస్తుంది అనమాట మాట్లాడలేకపోతుంది కాబట్టి క్విన్యోని తన తన వరల్డ్కి వెళ్ళిపోమన్నట్టుగా ఒక లెటర్ రాసి నువ్వంటే నాకు ఇష్టం లేదు అన్నట్టు ఆ లెటర్లో రాస్తుంది ఆ లెటర్ క్విన్యోకి ఇస్తుంది అది చదివిన తర్వాత కిన్యోకి చాలా కోపం వస్తుంది ఎందుకు ఇలా రాసావని చెప్పి కిన్యో క్వశ్చన్ అడిగే లోపలే ఇంతలో అక్కడికి డింగు వస్తుందనమాట యాని దగ్గరికి ఇక కిన్యో సైలెంట్ అయిపోతాడు డింగ్ రాగానే యాన్యల్ అడుగుతుంది నేను ఇద్దరు కలిసి వెళ్ళారు కదా ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి డింగ్ అతను నెంబర్ కూడా ఇచ్చాడు అలాగే బర్త్డే పార్టీకి కూడా ఇన్వైట్ చేశాడు నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి అంటుందన్నమాట మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తామన్నారు సో ఇద్దరు కలిసి వెళ్దాం బర్త్డే పార్టీకి అన్నట్టు డింగ్ చెప్తూ ఉంటుంది రేపే కదా సో నా కోసం ఒక హెల్ప్ చేయాలి నువ్వు అదేంటంటే నువ్వు ఎలాగో పోయిమ్స్ రాస్తావు కాబట్టి నా కోసం క్యూని పొగుడుతున్నట్టు ఒక పోయం రాసిస్తావా అని చెప్పేసి అడిగితే యాని వెంటనే ఓకే అని చెప్పేసి ఒక పోయం గట్టిగా చదువుతూ ఉంటుంది అనమాట క్విన్యూ ముందే క్యూ చాలా గొప్ప అని చెప్పేసి ఆ పోయంలో ఉంటుంది క్విన్యూ ఒక పక్క కోపం వస్తూ ఉంటుంది క్విన్యూ వెంటనే యాన్ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఎప్పుడు చూసినా ఇంకొకరిని అయితే బాగా పొగుడతావు నేనేమో నీ దగ్గరే ఉండాలనుకుంటే నన్ను మాత్రం దూరం పెడుతున్నావు అని చెప్పేసి క్విన్యూ అంటాడు డింగ్ ఇదేంటిది నా వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చిందా అని చెప్పి తన టెన్షన్ పడుతూ ఉంటుంది యాని దానికి ఏం రిప్లై ఇవ్వదన్నమాట ఇక నెక్స్ట్ డే మన యాన్ని ఇంకా డింగ్ ఇద్దరు కలిసి క్యూ బర్త్డే పార్టీకి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే మన డింగ్ క్యూకి తను తెచ్చిన గిఫ్ట్ ఇస్తుంది అలాగే యాన్ని నేను మీకోసం కలిసి ఒకటి ప్రిపేర్ చేశామని చెప్పేసి గిఫ్ట్ ఇవ్వబోతుంటే ఇంతలో మన వాంగ్ ఏం చేస్తుందంటే ఇది చెడగొట్టాలని చెప్పేసి స్టేజ్ ఎక్కేసి సో అందరికీ వెల్కమ్ బర్త్డే పార్టీకి వచ్చినందుకు అని చెప్పేసి తన స్పీచ్ స్టార్ట్ చేస్తుంది ఏం చెప్తుందంటే తను స్టేజ్ మీద ఒక పర్సన్ ఉన్నారు ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నన్ను చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు సో ఆ పర్సన్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దామని చెప్పి యాన్ని నేను చెప్తుంది యానీకి ఏం అర్థం కాదు నేను ఎప్పుడు అడిగాను తిని అని చెప్పేసి వాంగ్ కావాలని చెప్పి ఇలా చేస్తుంది అనమాట యాన్ని పరువు తీయాలని చెప్పి యాన్యకి ఏం చేయాలో అర్థం కాదు చిన్నగా ఇక తను స్టేజ్ ఎక్కిన తర్వాత సో నేను చేసే పర్ఫార్మెన్స్లో నాకు సపోర్ట్ చేస్తా అన్న కి కూడా చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి గా చెప్తుంది అందరూ ఇక వాంగ్ని మీరు కూడా వెళ్ళండి యాన్యకి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక కి వేరే చాయిస్ లేక స్టేజ్ ఎక్కుతుందనమాట మన యాన్య ఏం చేసిందంటే వాంగ్ హెడ్ మీద ఒక యాపిల్ పెట్టి దాన్ని నేను కాల్తో కొడతాను అన్నట్టు చెప్తుంది అనమాట వాంగ్ కళ్ళగంతులు కట్టేసి పైన యాపిల్ పెడుతుంది వాంగ్ చాలా భయపడిపోయి యాపిల్ని పైకిచ్చరేస్తుంది గాల్లోకి యాన్ని వెంటనే దాన్ని కాలు తీసుకొని కొడుతుంది ని గట్టిగా ఆ యాపిల్ డింగ్ తగలబోతుంటే క్యూ దాన్ని వెంటనే ఆపుతాడనమాట డింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కాసేపటికి ఆ పార్టీకి క్విన్యూ కూడా వచ్చి క్విన్యో మన క్యూ కోసం ఒక గిఫ్ట్ కూడా తీసుకొస్తాడు ఆ గిఫ్ట్ యాని ఇవ్వమని చెప్తాడు అదొక పోయిటరీ అనమాట క్యూ ఆ పోయం చదివి చాలా బాగా రాశారు అంటే మన క్విన్యో ఇది యాని మీ కోసమే రాసింది మిమ్మల్ని చాలా బాగా కాంప్లిమెంట్స్తో పోగుడుతూ ఉంది సో చూసారా యాని మంచిదో ఎంత మంచిదో నాకు కూడా అన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడు ఇవ్వలేదు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట క్యూకు ఆల్రెడీ వాళ్ళిద్దరు అని తెలుసు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంటాడు యానీకి ఏం అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నాడు పార్టీకి ఎందుకు వచ్చాడు అని చెప్పేసి తనని పక్కకు తీసుకువెళ్ళి అడుగుతుంది క్విన్యూని ఎందుకు నువ్వు క్యూ తోటి అంత క్లోజ్గా గిఫ్ట్లు కూడా ఇస్తున్నావు అని చెప్పేసి సో మన క్విన్యూ ఇలా చెప్తాడు యాక్చువల్లీ అతను నా అపోనెంట్ కాబట్టి అతను కూడా నేను ప్రేమిస్తున్నాడని నాకు అనిపిస్తుంది కాబట్టి సో ఎనిమిస్ని ఫ్రెండ్స్ చేసుకోవాలి కాబట్టి ఇలా ప్లాన్ చేశాను అన్నట్టు అంటాడు అంటాడనమాట ఇక నెక్స్ట్ అందరూ డిన్నర్కి కూర్చుంటారు ఒక రెస్టారెంట్లో మన క్యూ బర్త్డే కాబట్టి డిన్నర్ చేసే అప్పుడు సడన్ గా ఒక న్యూ క్యారెక్టర్ వస్తుంది అనమాట తన పేరు లీ మన క్యూ చైల్డ్హుడ్ ఫ్రెండ్ తను క్యూ తన్ని లీని అందరికి పరిచయం చేస్తాడు యాక్చువల్గా వీళ్ళు చాలా బిజినెస్లు రన్ చేస్తున్నారు ఈ రెస్టారెంట్ కూడా వీళ్ళదే రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది అని చెప్పేసి క్యూ అందరికీ చెప్తూ ఉంటాడు సో అందరూ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసుకుంటారనమాట లీకి క్విన్యూ తన పేరు క్విన్యూ అని చెప్పగానే లీ నువ్వే కదా యూకేలో చదివావు నాకు క్యూ నీ గురించి చెప్పాడు సో ఎక్కడ చదివావు నువ్వు ఏ డొమైన్ అని చెప్పేసి ఎప్పుడు పాస్ అవుట్ అయ్యావని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది ఇక వెంటనే ఎక్కడ మళ్ళీ క్విన్యూ దొరికిపోతాడని చెప్పేసి యాన్య ఏం చేస్తుందంటే మీరు చాలా సూపర్ ఇంత ఎంగేజ్లో ఇన్ని బిజినెస్లు స్టార్ట్ చేశారని చెప్పేసి చిన్నగా టాపిక్ డైవర్ట్ చేస్తుంది క్విన్యూ అక్కడ ఒక డిషన్ చూసి ఇది ఈ నావల్ నుండి వచ్చింది కదా అని చెప్పేసి మన యాని రాసిన నావల్ పేరు చెప్తాడనమాట యాని ఏం చేస్తున్నాను నువ్వు అని చెప్పేసి సైకిల్ చేస్తుంది ఎందుకు అలా చెప్పావు అని చెప్పేసి ఇంతటితో మనకి ఈ పాట కంప్లీట్ అయిపోతుంది ఈ పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్లే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఏంటో కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్